ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు మంత్రి కేటీఆర్. పార్లమెంట్ నూతన భవనం ఎదుట ఆందోళన చేపట్టేందుకు వెళ్తుండగా వారితో పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించారు. విశ్వవేదికపై దేశ ఖ్యాతిని చాటిన ఛాంపియన్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ట్వీట్ చేశారు. రైతులతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న రైతులకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. రైతులతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై కేంద్రంలోని పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర రెజిడర్లను అరెస్ట్ చేసిన వీడియోను ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు మంత్రి కేటీఆర్. పార్లమెంటు నూతన భవనం ఎదుట ఆందోళన చేపట్టేందుకు వెళ్తుండగా వారితో పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించారు. విశ్వవేదికపై దేశ ఖ్యాతిని చాటిన ఛాంపియన్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ట్వీట్ చేశారు. రైతులతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న రైతులకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. రెజిలర్లతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై కేంద్రంలోని పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర రెజిలర్లను అరెస్ట్ చేసిన వీడియోను ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. హస్తిన వేదికగా ప్రజాస్వామ్యం ఖూని అయింది. నిరసన గొంతుకలపై కేంద్రం నిర్బంధ కాండ విధించింది. రెజిడర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పార్లమెంటు వరకు ర్యాలీ చేపట్టిన రెజిడర్లను అడ్డుకుని దాష్టీకం ప్రదర్శించారు. ఛాంపియన్లు అని చూడకుండా నడి రోడ్డుపై ఈడ్చి పారేయటంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆదివారం రణరంగమైంది. నెల రోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న రెజిలర్ల పట్ల కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బలగాలు కర్కశంగా ప్రవర్తించాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ పై చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలన్న డిమాండ్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడానికి నిరసనగా కొత్త పార్లమెంటు భవనం వద్ద మహిళా సమ్మాన్ మహాపంచాయత్ నిర్వహించి తలపెట్టారు. ఇందులో భాగంగా కొత్త పార్లమెంటుకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజిలర్లను పోలీసులు నిర్బంధించారు. దీంతో నిరసనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాతో పాటు ఇతర ఆందోళనకారుల్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించి రెజిలర్లపైనే కేసులు నమోదు చేశారు. నిందితుణ్ణి ప్రభుత్వం రక్షిస్తున్నదని వినేష్ ఫోగట్ ఆక్షేపించారు. రెజిలర్లను పోలీసులు అడ్డగించడంతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు నిర్బంధించే సమయంలో రెజిలర్లు ఒకరినొకరు పట్టుకుని ప్రతిఘటించారు. ఫొగట్ సిస్టర్లతో సహా మహిళా రెజిలర్ల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని, దాడి చేశారని పేర్కొంటూ సాక్షి మాలిక్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇంత జరుగుతున్నా బ్రిజ్భూషణ్ ఆదివారం కొత్త పార్లమెంటు భవనంలో చిక్కర్లు కొట్టారు. దీన్ని ప్రస్తావిస్తూ లైంగిక వేధింపుల గుండా బ్రిజ్భూషణ్ పార్లమెంటులో కూర్చున్నాడు, మమ్మల్నేమో రోడ్లపై ఈడ్చి పారేశారు, క్రీడాకారులకు ఇదొక విచారణకరమైన రోజు అని సాక్షి మాలిక్ ట్వీట్ చేశారు. మహిళా పంచాయత్కు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రైతులను పోలీసులు సరిహద్దుల్లో అడ్డుకున్నారు.
బీకేయూ నేత రాకేష్ టికాయత్ నేతృత్వంలోని రైతులను గాజీపూర్ బోర్డర్ వద్ద ఆపేశారు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల శిబిరాన్ని పోలీసులు తొలగించారు. సామగ్రిని తొలగించి టెంట్లను పీకేశారు. రెజ్లర్లు తెచ్చుకున్న చిన్న మంచాలు, చేపల వంటి ఇతరత్ర వాటిని పక్కన పడేశారు. రెజ్లర్ల పట్ల పోలీసుల తీరును విపక్షాలు ఖండించాయి.